నిలబడి మరీ కలలు కంటున్నావా? అవును. ఎంత మంచి కల అనుకున్నావ్. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగల్ని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును. మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును. ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు? వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంటే చిచి పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్ను చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడిస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఎటైనా పోయేది మనమే కదా. ఇలా మహాభాగ్యం కార్యక్రమం ఆసనాలు చేస్తాను. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. అమ్మా తావుడు తావుడు. అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు హతి. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగా. వెళ్ళు బయటకు లేవనని పిలు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకు నిరిగింది అనుకో, చటుక్కును మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనాలిటీ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. అందరూ నోటితో తింటున్నారు కదా, నీ తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. తుకారాం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మూత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంట కదా హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు. అవిగో బ్యానర్లు, మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా. యాంటీడెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమెంత? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏ మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే నా బంగ్లాలో పని మనిషిని ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగలికి వెళ్తుంటే అలా నా సెయ్య చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మినా తెల్లారుస్తే మాయ అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మనవు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి
అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్ట్ నీ పిశనార్తన మండ ఏ మొత్తం రాసి వచ్చుక నార్మే ఇది ఎవరో తెలియదంటుంది పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా వీడు నా కొడుకే ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజలు మనిషివి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటలో తూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టచ్చు దూకుతాడలేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డ అని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుంటుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్ ఇదంతా ప్రతి విషయాల కుట్ర దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాసుకుంటా నేను ఇక్కడి నుంచి ఒక్కటి బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో ఆసక్తి నువ్వే సాటిపో బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తలు చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఓన్లే ఒక మంచి పని చేశావు పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లిని ఎటు లేపేశావు నేను లేపేవేంట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు అమ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తానా వాటిని దగ్గరకు వచ్చి వాయించండి అది దెబ్బంటి సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయర్ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా అచ్చరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్రా సార్ కుట్రా నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్రా కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు వాట్ ఈస్ ఆల్ దిస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు
భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు